ఐపీఎల్ రెండు పేల ఇరవై రెండు సీజన్తో తీరికలేని క్రికెట్ ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇచ్చే యోచనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉన్నట్లు తెలుస్తోంది కనీసం మూడున్నర వారాల విశ్రాంతి ఇచ్చి ఫ్రెష్గా ఇంగ్లాండ్ పర్యటనకు పంపించాలని బోర్డు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ ముగిసిన అనంతరం సౌత్ ఆఫ్రికాతో జూన్ తొమ్మిది నుంచి ప్రారంభమయ్యే ఐదు టీ ట్వంటీల సిరీస్కు సీనియర్ ఆటగాళ్లంతా దూరమయ్యే అవకాశముంది కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా రిషబ్ పంత్ కెఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్కు దూరం కానున్నారు గతంలో శిఖర్ ధావన్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టును శ్రీలంక పర్యటనకు పంపించినట్లు సౌత్ ఆఫ్రికాతో కూడా అలానే యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఆడించాలని బోర్డు భావిస్తుందని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు అయితే ఈసారి ద్వితీయ శ్రేణి టీం కెప్టెన్సీ రేసులో శిఖర్ ధావన్కు పోటీగా హార్దిక్ పాండ్యా నిలవనున్నాడు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు హార్దిక్ అద్భుతంగా నడిపిస్తున్నాడు ఈ క్రమంలోనే శిఖర్ ను కాదని హార్దిక్ ను ఎంపిక చేసే అవకాశముంది అలాగే లీగ్లో సత్తా చాటుతున్న ఉమ్రాన్ మాలిక్ మోసిన్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు టీమిండియా పిలుపును అందుకోవచ్చని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు సీనియర్ ఇండియా ప్లేయర్లంతా కనీసం మూడున్నర వారాలు విశ్రాంతి తీసుకోనున్నారు రోహిత్ విరాట్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ జస్ప్రీత్ బూమ్రాలు నేరుగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టుతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడను కీలక ఫ్రెష్ గా ఉంచడం మాకు చాలా ముఖ్యం సెలెక్టర్ల ముందు పలు ఆప్షన్స్ ఉన్నాయి విరాట్ రోహిత్ రాహుల్ హౌజరీలో ధావన్ ఇప్పటికే జట్టును నడిపించాడు అయితే గుజరాత్ టైటన్స్ సారధిగా హార్దిక్ పాండ్యా సత్తా చాటుతున్నాడు ఈ ఇద్దరిలో ఒకరు సౌత్ ఆఫ్రికాతో భారత్ జట్టును నడిపించనున్నారు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగుంది కాబట్టి సెలెక్టర్లు పెద్దగా ఏం చేయకపోవచ్చు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో సత్తా చాటుతున్నా మోసిన్ ఖాన్ ఉమ్రాన్ మాలిక్ హర్షదీప్ సింగ్ల పేర్లను పరిశీలించవచ్చు ఈ ముగ్గురిలో మోసిన్ ఖాన్కే ఎక్కువ అని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు